గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ నష్టాల్లో, కొన్ని లాభాల్లో ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. సో గ్లోబల్ క్యూస్ అంతగా లేవని చెప్పాలి, ఎక్సెప్ట్ ఈ నెలాఖరులో జరగబోతున్న ఎఫ్ఓఎంసీ మీటింగ్, ఫెడ్ మీటింగ్ సంబంధించి కొంత ఉత్సుకత యుఎస్ మార్కెట్స్లో అలాగే గ్లోబల్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఫెడరల్ రిజర్వ్ బహుశా అనుకున్నంత డోవిష్గా ఉండకపోవచ్చు, అంటే 0.5% రేట్స్ కట్ ఉంటుందని గతంలో ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు అది మేబీ 0.25% ఉంటే చాలా ఎక్కువ అన్నట్లుగా ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నిన్న ఈసీబీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని కదిలించకుండా అలాగే యథాతథంగా విడిచిపెట్టడం అనేది చూస్తున్నాం. మన మార్కెట్ సంబంధించి జూలై సిరీస్ ముగిసింది, అమ్మయ్య సిరీస్ ముగిసింది అనుకునేంతగా వీక్ సిరీస్ని మనం చూసాం. లాస్ట్ 10 మంత్స్లో దిస్ ఈజ్ ది వీకెస్ట్. సో నిఫ్టీ ఈ సిరీస్లో సుమారుగా 4.9% నష్టపోతే, నిఫ్టీ బ్యాంక్ 6.9%, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 9.2%. ఇలా ఎటు చూసినా నష్టాలే కనిపించాయి మనకు. ఒక మీడియా మినహాయిస్తే మిగతా సెక్టర్స్ అన్నీ హైయెస్ట్ లూజర్. ద బిగ్గెస్ట్ లూజర్ వాజ్ ఆటో ఇండెక్స్, 12% నష్టపోయింది జూలై సిరీస్లో. అలాగే పిఎస్సి బ్యాంక్స్ 11% నష్టపోయింది ఇండెక్స్. మెటల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 11% నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంక్స్, ఇన్ఫ్రా, బ్యాంకింగ్, ఎనర్జీ, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఎన్సీస్, సర్వీసెస్ ఇండెక్స్, ఇవన్నీ నష్టాలతో క్లోజ్ కావడం అనేది జూలైలో మనం గమనించాం. సో ఆగస్టులో కూడా బహుశా కొంతవరకు ఇది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ లైట్ పొజిషన్స్ తీసుకున్నట్లుగా ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అంటే 40% వాళ్ళకు ఇండెక్స్ ఫ్యూచర్స్లో లాంగ్ ఎక్స్పోజర్ ఉంది, 60% షార్ట్ పొజిషన్స్ని వాళ్ళు అలాగే రోల్ అవుట్ చేసుకున్నారు. అంటే ఆగస్టులో కూడా ఎఫ్ఐఎస్కి సెల్లింగ్ మూడ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దే డోంట్ వాంట్ టు బై ఇన్ ది నియర్ ఫ్యూచర్ అన్నది అర్థమవుతుంది మనకు. రోలోవర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిఫ్టీ ఫ్యూచర్స్ రోలోవర్ 74% వెసెస్, ఆఫ్ కోర్స్ లాస్ట్ 3 సిరీస్లో కూడా యావరేజ్ ఈజ్ 73%. ఇప్పుడు 74% అనేది మనకు కనిపిస్తున్న రోలోవర్స్ పరిస్థితి. సో టెక్నికల్గా ఆలోచిస్తే 200 మూవింగ్ యావరేజ్కి 125 పాయింట్ల పైన ఉంది నిఫ్టీ. సో దాన్ని ఒకవేళ టెస్ట్ చేస్తే అక్కడ సపోర్ట్ లెవెల్ బహుశా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ఆఫ్ 200 మూవింగ్ యావరేజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ కాబట్టి. నిఫ్టీ బ్యాంక్ది కూడా ఇదే పరిస్థితి ఆల్మోస్ట్. అండ్ థర్డ్ స్ట్రైట్ వీక్ నిఫ్టీ బ్యాంక్ చాలా అండర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు అనిపిస్తుంది. అండ్ 1/3 ఆఫ్ నిఫ్టీ కూడా మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ స్టాక్సే ఉంటాయి. కాబట్టి ఈ సెక్టర్ కోలుకోకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ నిఫ్టీ ఆర్ ఓవరాల్ మార్కెట్స్ టు అవుట్ పర్ఫామ్. ఎందుకంటే 70% ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఇప్పుడు మనకు బేర్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. అండ్ 412 స్టాక్స్ ఆర్ ఎట్ 52-week లోస్. సో చాలా బేరిష్ సెంటిమెంట్, ఒక బేరిష్ స్ట్రాంగ్ బేర్ మార్కెట్లో మనం ఉన్నాం. ఇక్కడ నుంచి బయటపడేందుకు బహుశా ఒక 1 to 1.5 ఇయర్స్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే గత కొద్ది రోజులుగా మనం జాగ్రత్తగా ఉండండి, ఏమీ హడావుడు లేదు, మార్కెట్స్ లేకపోతే బాటమ్ అవుట్ అయ్యాయి, లేకపోతే ఈ ప్రైస్ల దగ్గర యావరేజ్ చేసుకున్నాం, ఇలాంటి యాటిట్యూడ్స్ పనికిరావని పదే పదే అనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా బడ్జెట్ తర్వాత సెంటిమెంట్ మరింత నెగిటివ్ అయిపోయింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ మార్కెట్ను పూర్తిగా నిరాశపరిచిందని చెప్పాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి పొజిషన్స్ ఆగస్ట్ సిరీస్లో తీసుకోవచ్చు? ప్రాబ్లీ ఐ థింక్ మనకి ఈ స్టేజ్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుందండి. సో లాస్ట్ 5 డేస్ ఫాల్ తర్వాత 2 డేస్ నుంచి ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో ఇది ఎంతవరకు కన్సాలిడేషన్ ఉంటుంది? ఐ థింక్ మనకి ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 11,108 అండి. సో ఇక్కడ నుంచి కూడా ఒక 150 పాయింట్స్ కింద క్లోజింగ్ బేసిస్లో వస్తే కనుక అక్కడ నుంచి ఫ్రెష్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ వస్తుంది. అండ్ అక్కడి నుంచి కూడా మేబీ మార్కెట్ 10,800 ఆర్ 10,700 దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ పుల్ బ్యాక్ వస్తే ఎక్కడ దాకా వస్తుంది అంటే కనుక ప్రాబ్లీ మనం ఆల్రెడీ 200 మూవింగ్ యావరేజ్ కిందనే క్లోజ్ అవటం చూసాం 2 డేస్. ఇన్ కేస్ ఈరోజు వీక్లీ బేసిస్ కూడా క్లోజ్ అయింది అంటే కనుక, విచ్ ఇస్ 11,296, దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ కోసం. మేబీ అప్పుడు పుల్ బ్యాక్స్ ఏమైనా వచ్చినాయి అంటే కనుక 11,461 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే క్లోజ్ టు అరౌండ్ 200 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు షార్టింగ్ ఆపర్చునిటీస్గా మనం తీసుకోవచ్చు. లేదు ఈరోజు కనుక 11,296 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మనకి 2 డే బాటమ్ ఏదైతే ఉందో 11,229 అదొక సపోర్ట్గా మనం పరిగణిస్తాం. అండ్ అది స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి ఒక 150-200 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో అంతకుమించి పెద్ద ట్రేడ్స్ లేవండి.
అండ్ ఇన్ కేస్ ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ ట్రేడ్ చేయకపోయినా ఇట్స్ నాట్ ఏ అంటే మిస్ అవుతాం అనేది ఏం లేదు, బికాస్ మార్కెట్ వుడ్ బి వోలటైల్ అండ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 28,793 200 డే మూవింగ్ యావరేజ్, అంటే క్లోజ్ టు అబౌట్ 150 పాయింట్స్ కింద మనం ఉన్నాం, కింద సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ అదొక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ సపోర్ట్ బ్రీచ్ అయింది అంటే కనుక స్వింగ్లో ఏదైతే మనకి మేలో వచ్చిందో 28,522, సో అదొక సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండస్ట్రీస్ కూడా ఒక వీక్ ట్రెండ్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. మేబీ ఒక కన్సాలిడేషన్ ఆర్ పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తే రావచ్చు, కానీ బట్ మేజర్ అప్ ట్రెండ్ మనకి రావాలంటే కనుక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 30,151 దాటాలి, అదే కనుక నిఫ్టీ చూస్తే 16,000 దాటాలి. అప్పుడే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతాయి. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ 28,500 అండ్ 29,500 మధ్యలో ఉంటుంది, అండ్ నిఫ్టీ 11,100 నుంచి 11,500 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక స్ట్రాంగ్ స్టాక్స్ ఆర్ స్ట్రాంగ్ బాయ్స్ ఏదైతే అనుకున్నామో, ఎవ్రీ టైం మనం మాట్లాడుతాం ఈ 7 స్టాక్సే లీడ్ చేస్తున్నాయి నిఫ్టీని అని. సో అదే కోలో ఆ 7 స్టాక్సే ఐ థింక్ సెల్లింగ్ రావటం చూస్తున్నాం. బజాజ్ ట్విన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ, లేదంటే కోటక్, రిలయన్స్, ఇవన్నీ కూడా మంచి సెల్లింగ్కి గురైనాయి జూలై సిరీస్లో. సో ఆల్మోస్ట్ అవి నియర్ టు 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ బజాజ్ ఫైనాన్స్ మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ కిందకు వస్తే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయ్యి దాని కింద ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ ఇండెక్స్లో పెద్ద సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ స్ట్రాంగ్ చార్ట్స్ కూడా వీక్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన టైము. బట్ ఇండస్ట్రీస్లో విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ని అట్లీస్ట్ ఫర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయమని నా సజెషన్. సో ఫ్రెష్ ఎఫ్ఎన్ఓ సిరీస్ ప్రారంభమైంది, ఆఫ్కోర్స్ రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ డిసప్పాయింట్ చేశాయి, అండ్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అనేది చెప్పాలి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ నుంచి. సో మీరు ఎటువంటి నియర్ టర్మ్ క్యూస్ చూస్తున్నారు? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, నా సజెషన్ వచ్చేసి స్టే పుట్, డూ నాట్ యాక్ట్ అని చెప్తానండి. మేబీ మీరు ప్రైజెస్ కరెక్ట్ అయ్యాయి కదా, మంచి అట్రాక్టివ్ ప్రైజెస్ అని అనుకుంటున్నారేమో, మార్కెట్లో ఇంకొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుందండి. బికాజ్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 250 కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయండి, టాప్ లైన్ కూడా బ్లీక్గా ఆల్మోస్ట్ ఒక 12% గ్రోత్ కనబడుతుంది, బాటమ్ లైన్ అయితే సింగిల్ డిజిట్స్లో ఉందండి, నెగ్లిజిబుల్గా అని చెప్పుకోవచ్చు టెక్నికల్గా. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే వీక్ నోట్లోనే ఉన్నాం. మనం సెక్టర్ వైజ్గా చూసుకున్నా కూడా ఇంతకుముందు స్ట్రాంగ్ సెక్టర్స్ అయితే ఉన్నాయి, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా వీక్ నోట్లో కనబడుతుందండి, ఫ్యూచర్ అవుట్లుక్ కూడా చాలా వీక్గా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ మంచి మంచి కంపెనీస్ కూడా హెచ్యుఎల్ కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి, డాబర్ కానివ్వండి, అండ్ దాంతోపాటు ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ కూడా కానివ్వండి, ఇలాంటి వాటికి అన్ని వాటన్నింటిలో కూడా ఆల్మోస్ట్ యాడ్ స్పెండ్స్ తగ్గిస్తున్నారు. ఎనీ విచ్ వే వాల్యూమ్ గ్రోత్ ఉండబోదు కాబట్టి, సో సింగిల్ డిజిట్స్లోకి రావడం చూసాం వాల్యూమ్ గ్రోత్ ఉండట్లేదు కాబట్టి, సో ఎక్స్పెన్సెస్ అని కట్ డౌన్ చేస్తున్నారు, సో మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, విచ్ షోస్ దట్ ఎంత వీక్గా ఉంది మార్కెట్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఎంసీజీ ఈజ్ వీక్, బ్యాంక్స్ ఇంతవరకు లాస్ట్ 4 క్వార్టర్స్లో మిగతా సెక్టర్స్ డిసప్పాయింట్ చేసిన, కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసిన బ్యాంక్స్ కూడా వీక్ నోట్లో కనబడుతున్నాయి అసెట్ క్వాలిటీ ఇష్యూస్లో. అండ్ ఎన్బిఎఫ్సీస్ అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ దాంతోపాటు ఆటో ఈజ్ లుకింగ్ సీయింగ్ ఇట్స్ వర్స్ట్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు అండి. ఫార్మా ఈజ్ స్ట్రగ్లింగ్, అండ్ ఐటీ ఒకటి కొద్దిగా మీడియా రిజల్ట్స్, అండ్ మెటల్స్ కూడా స్ట్రగ్లింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అన్ని సెక్టర్స్ ఆల్మోస్ట్ అక్రాస్ ద సెక్టర్స్ మనకి కంటేజన్ ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి, నా ఒపీనియన్ ఫర్దర్ డౌన్ సైడ్ ఉండబోవచ్చు అండి, కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది ఇక్కడ నుంచి కూడా, అండ్ మార్కెట్స్ రీరేట్ అవుతున్నాయి. బికాస్ మనం చూస్తున్నాము స్టాగ్నెంట్ కన్జంప్షన్ కనబడుతుంది, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా చాలా లోగా ఉందండి. ప్రైవేట్ కెపెక్స్ అయితే ఆల్మోస్ట్ 34% డిగ్రోత్ కనబడింది, ఇన్ఫాక్ట్ తగ్గడం చూసాం అనమాట మనం. అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చూసామో, మన గవర్నమెంట్ క్యాపెక్స్ ఏదైతే చూసామో, నో బిగ్ టికెట్ అలొకేషన్స్ జరిగాయండి మనకి, పెద్ద బిగ్ టికెట్ అలొకేషన్స్ ఏం జరగలేదు లాస్ట్ బడ్జెట్లో కూడా. ఒక వన్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలని అనుకుంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ బి మెటీరియలైజ్, ఒక 70,000 crores రీక్యాపిటలైజేషన్ మాత్రం, బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ ఒకటి కనబడుతుంది. వాట్ ఆన్ దట్ వన్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎనీ యాక్టివిటీ ఆన్ ఎ పాజిటివ్ నోట్. సో నా ఒపీనియన్ స్టే పుట్ అండి, డూ నాట్ యాక్ట్, అండ్ ఉన్న పొజిషన్స్ కంటిన్యూ చేయండి, యావరేజ్ కూడా డెఫినెట్లీ వద్దు, కొత్త పొజిషన్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తానండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. ఓకే, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ అలాగే కాల్స్ చూద్దాం. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో కొంతమంది కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొట్టమొదటి మెయిల్ చూద్దాం. శ్రీదేవి హైదరాబాద్ నుంచి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఈ రెండు ఇక్కడ కొనుక్కోవచ్చు 1-2 ఇయర్స్ వీతో, కొంత కరెక్షన్ అనేది చూసాం కాబట్టి.
ఒకటండి, రెండు కూడా రిజల్ట్స్ పరంగా బాగానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ అవుట్లుక్, మనకు మేనేజ్మెంట్ అవుట్లుక్ చూస్తే కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం కనబడుతుందండి. ఎస్, వాల్యుయేషన్ పరంగా మనకు కొంచెం కంఫర్ట్ జోన్లోకి రావడం చూసాము. ఇంతా రిజల్ట్స్ లో కూడా ప్రాఫిట్ డబుల్ డిజిట్స్ లో రావడం చూసాం. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 40% ప్లస్ తో గ్రో అవడం చూసాం, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్రాస్ ద సెక్టర్ 30 డేస్ అబోవ్ ఉన్న పెండింగ్ రోల్ రీపేమెంట్స్ పెండింగ్ ఉన్న లోన్స్ లిస్ట్ ఒకటి ఇచ్చారండి, విచ్ షోస్ దట్ కొద్దిగా స్లో డౌన్ కనబడుతుంది అక్కడ మనకి. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ పెరగకపోవచ్చు అండి, ఇంతకు ముందున్నట్టుగా లోన్ గ్రోత్ కూడా అంత ర్యాపిడ్గా ఉండకపోవచ్చు. నా ఒపీనియన్ ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది, వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఈ స్టాక్స్, రెండు స్టాక్స్ కూడా. నా ఒపీనియన్ ఇక్కడ నుంచి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఎనీ విచ్ వే మనం అయితే బాటం క్యాచ్ చేయలేమండి. కాకపోతే ఏంటంటే మార్కెట్లో కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఒక 2-3% పైన అయినా పర్వాలేదు, కంఫర్టబుల్ జోన్లో బై చేయమని చెప్తానండి. బట్ ఈ స్టాక్స్ కూడా ఎస్ఐపి మోడ్లో కొనాల్సిన స్టాక్స్ అండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు, నరసింహారావు హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టెంప్లేట్స్ అండ్ ఎల్జి బాలకృష్ణ ఆల్రెడీ 50% లాస్ లో ఉంది, షల్ ఐ హోల్డ్ ఆర్ సెల్? టిన్ ప్లేట్. టిన్ ప్లేట్ సార్? టిన్ ప్లేట్, TINPLATES. ఓకే ఓకే, టిన్ ప్లేట్ పరిస్థితి. యా, రెండు కూడా మంచి నేమ్స్ అండి, మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ రెండు. ఓన్లీ థింగ్ ఏంటంటే మిడ్ క్యాప్ స్పేస్ ఏదైతే బ్యాటర్ డౌన్ అయిందో ఈ స్టాక్స్ కూడా పర్సన్ చూసాం, అండ్ టిన్ ప్లేట్ ఆల్మోస్ట్ 324 నుంచి 118 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో వీఆర్ అట్ ఆల్మోస్ట్ 2 ఇయర్ లో అండి స్టాక్ ప్రైస్, వల్ ప్రైస్ చూస్తే కనుక ఐ థింక్ అరౌండ్ 85-90 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 30-40 రూపీస్ పడినా కూడా ఈ షుడ్ హోల్డ్ అండి. సో మీ ఎల్జీ బాలకృష్ణ కూడా ఇట్స్ ఎ గుడ్ నేమ్, సో రెండు కూడా మంచి స్టాక్స్లో మీరు ఉన్నారు కాబట్టి నా సజెషన్ అయితే హోల్డ్. ప్రాబ్లీ ఇక్కడ నుంచి 20-30% పడితే కనుక మీరు యావరేజ్ కూడా ఐ థింక్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే చేసుకోవచ్చు. మల్లికార్జున అడుగుతున్నారు, మోతిలాల్ ఒస్వాల్ 660లో, బయోకాన్ 285, అపోలో టైర్స్ 165లో కొన్నారు, ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చా? మీరు కొన్న ప్రైజెస్ ఆల్మోస్ట్ నియర్ టు ద ప్రైస్ పాయింట్సే ఉన్నాయండి. ఫర్ ఇన్స్టెన్స్ మోతిలాల్ అఫ్ కోర్స్ ఒక 80 రూపీస్ పడినా కూడా ఐ థింక్ ఇంత ఫాస్ట్గా యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో డెఫినెట్లీ యూ షుడ్ వెయిట్ ఫర్ స్టీపర్ కరెక్షన్స్. సో ఇలాంటి మార్కెట్స్లో ఎప్పుడు కూడా 20-30% కిందనే యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప 5-10% పడి యావరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ కాన్స్టెంట్లీ. దో మీరు ప్రైజెస్ కొద్దిగా తక్కువలో ఉన్నా కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా టు యావరేజ్ అట్ 10% కరెక్షన్. సో అపోలో టైర్స్ ఈజ్ లుకింగ్ వీక్ అండి, ఆటో స్పేస్ మొత్తం వీక్ ఉంది కాబట్టి మీరు 165లో కొన్నారు కాబట్టి ఇన్ కేస్ అరౌండ్ 180-190 వస్తే పుల్ బ్యాక్స్లో అది అమ్మేయమని నా సజెషన్. అండ్ మోతిలాల్ మేబీ 450 ఆ లెవెల్స్లో కొద్ది మంచి సపోర్ట్ ఉంది, అక్కడ మీరు ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ బయోకాన్ కూడా సబ్ 200 దగ్గర యూ కెన్ చూస్ ఫర్ సెకండ్ ప్రైస్ పాయింట్. శ్వేత ఐర్లాండ్ నుంచి మెయిల్ పంపించారు, ఏషియన్ పెయింట్స్ 1340లో, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఏషియన్ పెయింట్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? సో ఒకటండి, మనకి ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ బాగానే ఇచ్చారండి, కాకపోతే కొద్దిగా ఫ్యూచర్ అవుట్లుక్, ఎందుకంటే వాళ్ళ ఆటోమోటివ్ సెగ్మెంట్ డెకరేటివ్ సెగ్మెంట్స్ డబుల్ డిజిట్స్లో గ్రో అయిందండి, బట్ ఆటోమోటివ్ సెగ్మెంట్స్ మనకు డిక్లైన్ అవడం కనిపించింది, విచ్ ఇస్ వెరీ న్యాచురల్ అండి, ఎందుకంటే ఆటో సెగ్మెంట్స్ ఆటో సేల్స్ పడిపోతున్నాయి కాబట్టి. ఓవరాల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి, ఒకవేళ మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటే అట్లీస్ట్ ఒక 30-40% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. బట్ చాలా చాలా స్ట్రాంగ్ స్టాక్ అండి, యూ షుడ్ నాట్ బి వరీడ్. మీరు ఒకవేళ కిందికి వచ్చినప్పుడు యావరేజ్ చేయొచ్చు, అంటే మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ యాడింగ్, బట్ ఇప్పుడైతే ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. అండ్ కమింగ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, యా ప్రతి ఇట్స్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్ అండి, మనకి అసెట్ క్వాలిటీ ఇష్యూస్ ప్రకారంగా చూసినా కూడా అసెట్ క్వాలిటీ యాంగిల్లో చూసినా కూడా చాలా స్ట్రాంగ్ బ్యాంక్. రీటైల్లో చాలా పర్ఫార్మెన్స్ ఉంది, రీటైల్ గ్రోత్ కూడా లోన్ గ్రోత్ కూడా చాలా ఇంపెక్కబుల్గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్, మంచి కలెక్షన్ కనబడుతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి యా యూ కెన్ థింక్ ఆఫ్ యాడింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, బాలకృష్ణ. హలో అడగండి బాలకృష్ణ. ఓకే బాలకృష్ణ కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. మనకు ఐర్లాండ్ కాలర్ మెయిల్, తర్వాత దుబాయ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది ఇప్పుడు, రాజేష్. ఐపీఓ యాఫిల్ ఇండియా, దీనికి అప్లై చేయొచ్చా? ప్రస్తుతానికి ఇంకా ఐపీఓని మనం ఫాలో కావడం లేదండి, లెటస్ సి ఎలా ఉందో ఒకసారి చూసిన తర్వాత వీ కెన్ రిప్లై టు యూ. మదర్ సన్ సుమి గురించి అడుగుతున్నారు, వెంకి 700 రూపాయల్లో కొన్నారట, మంచిదేనా కాదా? 700 కొన్నారు, 116లో కొన్నారు. సో 700 షేర్లు బహుశా 116లో కొని ఉంటారు. యా ప్రాబ్లీ ఐ థింక్ ఆటో స్పేస్ యాజ్ ఏ హోల్ వీక్ ఉందండి, ఆ కోలో ఈవెన్ ఆటో కాంపోనెంట్స్ కూడా వీక్ ఉన్నాయి. అండ్ మనం మంత్లీ చార్ట్స్కి వెళ్ళి చూస్తే కనుక 2016లో అరౌండ్ 91 దగ్గర కనపడుతుంది మనకి, అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్, 111 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మీరు 116లో కొన్నారు అంటే కనుక పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు
ఆల్మోస్ట్ 180 నుంచి 120 మధ్యలో ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఎందుకంటే ఎప్పుడైతే సెక్టర్ యూటర్న్ తీసుకుంటుందో అప్పుడు కొంటాం, ఇట్స్ నాట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇప్పుడు మనం కొని హోల్డ్ చేయడం అనేది నాట్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ అది 91 దాకా వచ్చింది అంటే కనుక అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయొచ్చు. బట్ అగైన్ ఈ సెక్టర్కి మీకు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉండాలి. మెయిల్ పంపించేటప్పుడు మీరు పూర్తి వివరాలు రాయాలండి. 116, 700, 340 ఇలా ఏదో అంకెలేసి పంపించారనుకోండి, ఏది రేటు, ఏది షేర్లు, కనీసం అలా అంత బద్ధకం ఉంటే అసలు మెయిల్ పంపడం ఎందుకు, హాయిగా తినేసి పడుకోండి. ఈ ప్రోగ్రాం కూడా చూడాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వరరావు తర్వాత కాలర్, ఒంగోలు నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ బ్యాంకు, పీసీ జ్యువెలరీ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఎస్ బ్యాంక్, పీసీ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? మీరు రెండు కూడా కైండ్ ఆఫ్ అ గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్తో అటెంప్ట్ చేస్తున్నట్టున్నారండి. నా ఒపీనియన్ అయితే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, ఈ రెండు కూడా మేబీ ట్రేడింగ్ పెట్టలాగా ట్రై చేయొచ్చు అండి. ఇన్ఫాక్ట్ ట్రేడింగ్లో కూడా చాలా రిస్కీ కనబడుతూ ఉంటుంది. నా ఒపీనియన్ రెండు అవాయిడ్ చేయాలంటే మీరు లాంగ్ టర్మ్ అని అనుకుంటే దే ఆర్ బెటర్ స్టాక్స్ అండి. చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి, కొద్దిగా మార్కెట్స్ వీక్ జోన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి మీరు స్ట్రాంగ్ స్టాక్స్ని తీసుకోవడం బెటర్ అండి లాంగ్ టర్మ్ కోసం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో శ్రీనివాస్, కాల్ కట్ అయింది. మరొక శ్రీనివాస్ గుంటూరు నుంచి మెయిల్ పంపించారు. ఎన్సీసీ 107 రూపాయలు, ఎన్ఎండిసి 114లో, అపోలో టైర్స్ 175లో ఇలా హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్ చేయొచ్చా ఇవి? మేబీ ఎన్సీసీ మీరు ట్రై చేయొచ్చండి, కాకపోతే ఇమీడియట్లీ కాదు. మీరు 107లో కొన్నారు, ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆల్మోస్ట్ 63 దాకా రావటం చూసాం. అండ్ దీని లాంగ్ టర్మ్ సపోర్ట్ పాయింట్ అరౌండ్ 64 దగ్గరే ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ పడితే యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. బట్ అగైన్ మీకు 2 ఇయర్ వ్యూ ఉండాలి. టైర్ స్టాక్స్ అవాయిడ్ చేయమని నా సజెషన్ అండి. 175లో కొన్నారు అపోలో టైర్, మేబీ మీ ప్రైస్ వచ్చి ఒక 5% ప్రాఫిట్స్లో ఉంటే ఎగ్జిట్ అనే చెప్తాను. ఎందుకంటే ఆటో సెక్టర్ బాగు చేయనప్పుడు ఈవెన్ వాటి సప్లయర్స్ ఎవరైతే ఉంటారో దే ఆల్సో డోంట్ డూ గుడ్. సో డెఫినెట్లీ టైర్ స్టాక్స్ అయితే ఈ స్టేజ్లో అవాయిడ్ చేయమని నా సజెషన్. బెంగళూరు నుంచి శ్రీనివాస్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, మార్నింగ్ అండి, అడగండి. రిలయన్స్ ఇండస్ట్రీస్, రేమండ్ లిమిటెడ్ అండి, రెండు లాంగ్ టర్మ్ కోసం ఈ టైంలో అంటే అక్యుమిలేషన్ స్టార్ట్ చేయొచ్చా? కొనుక్కోవడం ప్రారంభించవచ్చు. యా, ఒకటండి, మీరు రిలయన్స్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, యా డెఫినెట్లీ ఎస్ అండి. మనకి 1200 రేంజ్లో కనబడుతుంది స్టాక్. మీరు ఫ్యూచర్లో ఇట్స్ లైక్ యూనో, మీరు కొద్దిగా బిగ్గర్ వ్యూ ఉండాలండి మనకి ఇలాంటి స్టాక్స్ అటెండ్ చేసినప్పుడు. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంటాయి, కాకపోతే వాళ్ళ అవుట్లుక్ కానివ్వండి, వాళ్ళకున్న స్కోప్ చూసుకుంటే యా డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. కాకపోతే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కాబట్టి కొద్ది కొద్దిగా మనము అక్యుమిలేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందండి రిలయన్స్ ఇండస్ట్రీస్. కమింగ్ టు రేమండ్స్, కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్టాక్స్లో ఇది కూడా ఒకటండి. కాకపోతే ఏంటంటే స్ట్రాంగ్ నేమ్ అండి, పర్వాలేదు. సో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తించుకోవాలండి, కొద్దిగా టెక్స్టైల్ సెక్టర్ అనేది అవుట్ ఆఫ్ ఫోకస్ అయిందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మనకి మేబీ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ డౌన్ సైడ్ కనబడవచ్చు, బట్ మీరు దానికి కూడా యూజ్ చేసుకోవాలండి, అటెంప్ యావరేజ్ చేసుకునే దానికి యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఈ ప్రైస్ పాయింట్స్లో వద్దండి, మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. నా ఒపీనియన్ కొద్దిగా మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి రేమండ్స్ కూడా. రఘువీర్ హైదరాబాద్ నుంచి, ఎపెక్స్ ఫ్రోజన్ కొన్నారట 400 రూపాయల్లో, 1000 షేర్స్ ఉన్నాయి, హోల్డర్ సెల్? ప్రాబ్లీ ఈ స్టేజ్లో హోల్డ్ అనే చెప్పాలండి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మంచి కరెక్షన్కి రావటం చూస్తున్నాం. 232 కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 939 నుంచి కరెక్ట్ అవుతుంది. అండ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు సెల్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మీరు 400లో కొన్నారు, సో లాస్ట్ టైం కూడా ఈ స్టాక్ మనం చూస్తే 238 వచ్చి అరౌండ్ 327 దాకా పెరిగింది, 100 రూపీస్ అప్ మూవ్ రావటం చూసాం. మేబీ అలాంటి మూవ్స్ వస్తే కనుక అరౌండ్ 325 to 350 మధ్యలో ఐ థింక్ ఒక 50 రూపీస్ లాస్ ఉన్న బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎల్టీ ఫుడ్స్ 20 రూపాయలకు పడిపోయింది కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చా? ఆనంద్ అడుగుతున్నారు. వద్దండి, మనల్ని చాలా మంది ఆడుతున్నారు. ఆల్మోస్ట్ 40 రూపీస్లో కూడా మనం వద్దనే చెప్పామని, అటెంప్ట్ చేయొద్దనే చెప్పాము, ఇప్పుడు కూడా అటెంప్ట్ చేయొద్దనే చెప్తానండి. బికాజ్ ఎందుకంటే వీళ్ళకి ఇరాన్ ఎక్స్పోజర్ ఎక్కువ అండి, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ దాంట్లో. అండ్ దాంతో స్పెసిఫిక్గా ఇరాన్కి ఎక్స్పోజర్ ఎక్కువ, ఇరాన్ పైన శాంక్షన్స్ ఉన్నాయి, మనం అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్లనే మనకి ఈ స్టాక్ కరెక్ట్ అవ్వడం చూసాం. నా ఒపీనియన్ యూ కెన్ అవాయిడ్ ద స్టాక్ ఫర్ నౌ అండి. అదే కాకుండా కొన్ని మేనేజ్మెంట్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, అందువలన బాగా పడుతుంది ఈ స్టాక్. రీసెంట్ టైమ్స్లో బాగా పడిపోవడానికి దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విత్ రిగార్డ్ టు ది మేనేజ్మెంట్ అండి. అది ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత మేము దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. శృతి చంద్, ఇండియా నిపాన్ ఉన్నాయట 7% ప్రాఫిట్లో ఉన్నారు. ప్రెసిషన్ వైర్స్ ఇది కూడా 10% ప్రాఫిట్లో ఉన్నారు. సో బాగా పెద్ద ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోలేకపోయాం, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ లెవెల్ దగ్గర అయినా కనీసం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిదా? మేబీ 50% బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే యూఆర్ లక్కీ, మేబీ మీరు తక్కువలో కొనుంటారు స్టాక్స్, స్టిల్ యూఆర్ ఇన్ ప్రాఫిట్. సో ఐ థింక్ మిడ్ క్యాప్స్ ఎస్పెషల్లీ మనకి లిక్విడిటీ అనేది లేదండి. సో కొంత సెల్లింగ్ వచ్చినా కూడా ఐ థింక్ ఆ లిక్విడిటీ లేనందువల్ల బాగా పడతాం చూస్తున్నాం.
సో మీ దగ్గర ఉన్న రెండు స్టాక్స్ కూడా దే ఆర్ నాట్ దట్ గ్రేట్ నేమ్స్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని బ్యాలెన్స్ 50% మేబీ ఇక్కడ నుంచి ఒక 10-15% అప్ మూవ్ వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని నా సజెషన్. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మనకు మించిపోయింది. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.